నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానన్న వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి దూకుడుగా ముందుకెళ్తున్నారు తన ప్రతి అడుగులోనూ దివంగత సీఎం వైయస్సార్ను చూపిస్తున్నారు కానీ వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో పక్కా సమైక్యవాది అన్న సంగతి అందరికీ తెలిసిందే తెలంగాణలో ఎన్నికలు ముగియగానే కర్నూలు జిల్లా నద్యాల వెళ్లి అక్కడ తెలంగాణ వస్తే ఆంధ్రులు పాస్పోర్ట్ తీసుకుని వెళ్లాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడొద్దని వైఎస్ ఖంఠాపదంగా చెప్పారు దీంతో వైఎస్సార్ పచ్చి సమైక్యవాది అని ఆయన ఉంటే ఉమ్మడి ఆంధ్ర అస్సలు విడిపోయేది కాదని వైఎస్ఆర్ను పెట్టుకుని ఎలా రాజకీయం చేస్తావని షర్మిలను నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు తాజాగా తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా షర్మిలను డిఫెన్స్లో పడేసేలా ఎత్తుగడ వేస్తున్నాయి షర్మిల నెత్తిన పెట్టుకున్న ఆమె తండ్రి వైయస్సార్నే ఆయుధంగా తెలంగాణ పార్టీలు వాడుకుంటున్నాయి వైఎస్సార్ గత చరిత్రను తీస్తూ తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్రను వేస్తున్నాయి ఈ క్రమంలోని తన తండ్రి తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర వేయడం సరైంది కాదని షర్మిల వాపోతున్న పరిస్థితి నెలకొంది పైగా తాను తెలంగాణ బిడ్డనని కొత్త పల్లవిని షర్మిల అందుకున్నారు ఈ గడ్డపైనే తాను పుట్టానని పెరిగానని ఈ ప్రాంత పెళ్లి చేసుకున్నానని ఇక్కడే పిల్లలను కన్నట్టు షర్మిల చెబుతోంది ఈ క్రమంలోనే తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తీన్మార్ మల్లన్న తాజాగా వైఎస్ షర్మిలపై పవర్ఫుల్ పంచ్ విసిరారు దీనికి ఆమె క్లీన్ బోల్డ్ అయిన పరిస్థితి నెలకొంది రాజన్న బిడ్డ షర్మిల తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటున్నారని మరి ఆమె ఓటర్ కార్డ్ ఆధార్ కార్డ్ పులివెందలలో ఎందుకున్నాయని తీన్మార్ మల్లన్న నిలదీయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దాన్ని పట్టుకుని ఇప్పుడు షర్మిలను సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు షర్మిలను వ్యతిరేకించే తెలంగాణ వాదులకు పార్టీకి ఇప్పుడు మల్లన్న కామెంట్స్ ఓ ఆయుధంగా నిలుస్తున్నాయి దీన్నే పట్టుకుని ఇప్పుడు షర్మిలను తెలంగాణలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జేనన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ